హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఒక స్వీట్ని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని స్టవ్తో పని లేకుండా 5-5 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈ స్వీట్ని తయారు చేసి పెట్టవచ్చండి. మరి ఈ స్వీట్ని అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/4 కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే యెల్లో ఫుడ్ కలరు 2-3 డ్రాప్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ షుగర్ వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పాల మీద మేగుడు కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/4 కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన బాదం పప్పు జీడిపప్పుని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిల్క్ పౌడర్ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 10 వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని ఒక స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ స్లైస్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇంకో బ్రెడ్ స్లైస్ని కూడా పెట్టుకొని ఇదే విధంగా రౌండ్ షేప్లోని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ పేస్ట్ని మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైస్ మీద 1 టీ స్పూన్ వరకు తీసుకొని ఈ బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ స్లైస్ మీద మిల్క్ పౌడర్ పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఈ బ్రెడ్ స్లైస్ మీద పెట్టుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న బ్రెడ్ స్లైస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా మిల్క్ పౌడర్ పేస్ట్ని ఈ బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకొని ఇంకొక బ్రెడ్ స్లైసెస్ని కవర్ చేసుకొని తయారు చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి ఉంచుకున్న ఈ షుగర్ వాటర్ని తీసుకొని ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఈ షుగర్ వాటర్లోని 2 వైపులా డిప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ షుగర్ వాటర్లో ముంచిన బ్రెడ్ స్లైస్ని 2 చేతుల మధ్యలో బ్రష్ చేస్తే మిగిలిన షుగర్ వాటర్ బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్వీట్ని ఎండు కొబ్బరి పొడిలో 2 వైపులా అంటేటట్టు ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎండు కొబ్బరితో కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలిన బ్రెడ్ స్వీట్లు కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ బ్రెడ్ స్వీట్లు అన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ స్వీట్ల మీద గార్నిషింగ్ కోసం కట్ చేసిన పిస్తా పప్పుని ఈ బ్రెడ్ స్వీట్ మీద గార్నిషింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెర్రీస్ని కూడా ఈ విధంగా గార్నిషింగ్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా 5-5 నిమిషాల్లో తయారు చేసుకునే ఈ ఇన్స్టెంట్ బ్రెడ్ స్వీట్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ ఇన్స్టెంట్ బ్రెడ్ స్వీట్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ బ్రెడ్ స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.